ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ ఓ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసిన పోలీసు తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు సదరు పోలీసుకు సెల్యూట్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం బేతిగల్ శివారు పంట పొలాల్లో కుటుంబ కలహాలతో కుర్ర సురేష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా సమాచారం తెలుసుకున్న 15 నిమిషాల్లోనే చేరుకున్నారు కానిస్టేబుల్ హోంగార్డ్. అపస్మారక స్థితిలో ఉన్న సురేష్ను భుజాన వేసుకుని 2 కిలోమీటర్ల వరకు తీసుకువెళ్లారు పోలీస్. ఆ తర్వాత అంబులెన్స్లో జమ్మికుంట ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం వరంగల్ MGMకు తరలించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ జయపాల్, హోంగార్డ్ సంపత్లను ఎస్ఐ వంశీకృష్ణ అభినందించారు. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా తెగ వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు పోలీసుల కృషిని అభినందిస్తున్నారు. మా పోలీసు బ్లూ కోర్టు డ్యూటీలో ఉన్నటువంటి జైపాల్ సంపత్ అనే జైపాల్ కానిస్టేబుల్ సంపత్ హోంగార్డ్లకు వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళకి 100 కాల్ బేతిగల్ విలేజ్ నుంచి రావడం జరిగింది. 100 కాల్ ఏంటంటే కుర్రా సురేష్ అనే అతను వాళ్ళ ఇంట్లో గొడవల కారణంగా మందు తీసుకొని మందు తాగి చనిపోదామని ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నాడు అన్న విషయం తెలియగానే వీళ్ళు వెంటనే 100 కాల్ అటెండ్ అయ్యారు. అప్పుడు అతను ఆ పొలంలో చాలా లోపలికి ఉంటే అక్కడ బండి పోయిన సమయంలో ఇతను మా కానిస్టేబుల్ హోంగార్డ్ లోపలికి వెళ్ళిపోయి మా కానిస్టేబుల్ అతన్ని మందు డబ్బా తీసేసుకొని అతన్ని భుజాల మీద వేసుకొని బస్టాండ్ వరకు తీసుకొచ్చి ఆటోలో వేసి అతన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే అతని ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉంది. ఈ ప్రాణాలను కాపాడడానికి మా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం చాలా అభినందనీయం. అందుకే ప్రత్యేకంగా మా వీనవంక పోలీస్ తరఫు నుంచి నా తరఫు నుండి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను.